ఏంట్రా బండి ఎక్కారు? అందరం బండి దగ్గర దిగిపోతాం సీను. ఏం చదువుకుంటున్నారా? మూడో తరగతి సీను. నాలుగో తరగతి సీను. ఎందుకు వచ్చిన చదువురా? శుభ్రంగా ఆడుకోక గోలీలాటం వచ్చా? ఓ గూటి బిల్లాటం కూడా వచ్చు. మరి ఇంకెందుకురా చదువులు? ఎల్లండి ఆడుకోండి దూకనా. మరి చదువు. చదువే ఉందిరా చదువు, పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు. పెద్దవాళ్ళైనాక ఎట్టకు గోళీలు గూటి బిళ్ళలు ఆడలేవు కదా. ఇప్పుడు నాకు ఆడాలనుంది, ఆడగలనా? దూకనా. ఈడాడు ఎరగుండు, దూకలేదు నీకు ఆడరావా? బాగా చదువుకుని డాక్టర్. బాగుబడి లక్షణాలు అక్కడ కూడా లేవు మనకి. దిగరా టెంకి, బాగా చదివి పెద్ద అయినాక డాక్టర్ అయిన నన్ను ముసలి అయినాక చూసుకోగే. పెళ్ళేంటి? రే బ్రాంతి షాప్ లోంచి బెల్లి కొట్టేది ఎవరా? నేనే. దుర్రమోయ నువ్వా? ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు? బెల్ల ఎక్కడ కట్టావు, ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్, పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్. వాళ్ళకి వినిపిస్తుంది సరే, అసలు బెల్ల ఇక్కడ ఎందుకు కట్టావు? అది కాదు సీను, బెల్ల అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను. సరే అసలు రోజు మందు ఎందుకు కొడతామాయా? నా కూతురు నా దగ్గర లేదనే బాధతోటి తాగుతున్నాను రా. అయితే నీ కూతురు అయితే మానేస్తావా? నేను మా అన్నం, నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను. అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది, మా అమ్మాయి స్కూల్ కి టీచర్ గా వస్తుంది తెలుసా? ఇప్పుడు తెలిసింది గానీ రాజోలు వెళ్తున్నా నీకేమైనా కావాలా? నాకేం వద్దు గానీ చేతి ఆలు ఊరి నుంచి వస్తుంది కదా, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా. ఎంపీపీఎస్ అల్లుడు ఆర్య ఎల్లో పి లవ్ 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 లవ్. అల్లుడు ఏమన్నాడు? ఒరే ఆర్య ఏమన్నా? ఆ మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు, మనకెవడున్నాడు? జనం ఉన్నారు. అబ్బో బస్సు వచ్చిపోయినట్టుంది. కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత. రా సీత వెళ్దాం. ఇదేంటి సీత, చిన్నప్పుడు చీపిరి పుల్లలాగా ఉండేదానివి, ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యో. ఎవరు నువ్వు? నేను సీత, సీనుని. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే మీ నాన్న సూర్యరామ్మ వెయిటింగ్, పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే ఎట్లు వెయిటింగ్ పద. దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు ఎక్కడ ఎక్కడ నువ్వు చిన్నప్పటికి ఇప్పటికీ కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు? నేను? నువ్వు గుడి వీధిలో గోళీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో, భలే ఉన్నావు. ఓ పట్నం వెళ్తే ఇంతే కాబోలు, నువ్వు అందంగా ఉన్నావు. ఏదో ఒకసారి నవ్వు సీను. నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో వెళ్దావా? అది సరే, నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు. పొద్దున స్కూల్ దగ్గర సూర్యరామ చెప్పాడు, నా జాగ్రత్తగా ఎక్కే. అయ్యో ఏంటి బండి ఎక్కడ మర్చిపోయావా? కొంచెం జరుగు. ఇప్పుడు భుజం మీద కాలి. అయ్యో వద్దులే సీను, నేను ఎక్కుతా. పర్లేదు పెట్టు, అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టి ఎక్కు. సరే. సీను సీను. ఓయ్ డ్రీమా, వత్తరా భలే అందంగా ఉన్నావు సీత. అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను. ఊరేం మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించి మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే, అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో ఐదో తరగతి వరకేగా ఉంది. అంతేగా ఉందమని అంతవరకు చదివాను. సీత సీత నువ్వు నవ్వుతే భలే ఉన్నావు, మళ్ళీ నవ్వా. ఇంకా చాలే సీను, మా నువ్వు రోడ్లే కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, రెండు రోజుల్లో నేను ఏం చేస్తాను, నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా బండాపు. ఏంటవా? నేను కూడా ఎక్కుతానరా. ఎక్కుదుగాను గానీ సూర్యరామ కూతురు ఎలా ఉంది? సీను భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క రా. ఏంటి తల్లి ఇదేనా రాక? సుబ్బమ్మ ఏట్రా, నువ్వు కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు. హాయ్ గారు, లేం గరాజ్ పల్లె.
పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయా ఎంత దానగుణం. యదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా కిటి అయ్యగారి పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు ఇప్పటిదాకా దానికి బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులుసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటది. అట్టాగా ప్రెసిడెంట్ గారు. ఏంట్రా సుబ్బులు గాని తెచ్చావండి. ఏరా ఏమంటున్నాడు? ఇంకా కూతనాడా? కూతనాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద. ఏరా ఊర్లో నా గురించి ఏదో కూతనావంట? అవునండి, మీరు చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తా ఊరుకోలేను. అందుకే అందరికీ చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు వాడివా లేకపోతే లాయర్ వాడివా? వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా. యాదవ్ నా శాతకాని పని చేయించాడు. గుయ్యి రెడీయా? రెడీగానే ఉందయ్యా. ఈ పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి, హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించండ్రా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచ్చి నువ్వు నాతో మాట్లాడుకు పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను ఏమాయా నువ్వు ఇస్తావా మామీ? ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000 ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు మాయా? అమ్మా నాకు సిగ్గులేదు అంటున్నా, నువ్వు నాకు సిగ్గులేదు అంటావు. ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావని కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000 అమ్మేశా అని చెబుతున్నాడు. ఏదవ్వా ఏ సరోజా ఏనానా మీరు 5,000 తీసురా. ఎస్ సార్ రోజా 5,000 5,000 మాత్రమే. ఏంట్రా అన్నో? ఏ లేదు 5,500 తెస్తున్నామో 5,000 తెమ్మంటుంది తింగరదేట దేవన్నా. ఇదిగోనా ఇవ్వు. రే మ్యాటర్ ఏంటి? బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రే అబ్బా మన మోటార్ కానీ అమ్మేవనుకో నా చేతులు చచ్చిపోతావు. అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారేటి, ఇది తప్ప పొలం అమ్మేత. నువ్వు ఈజీలే ఆంధ్ర చోడ బుడ్డి. అయ్య బాబు తెగింది, అయ్య బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కడతాయట ఉండే. అత్తో ఇంటికి వెళ్దాం కానీ గడ్డం గీంచుకుంటుంటే ఘాటెట్టేస్తావా? చూడు చేసి ఎలాగైందో. నీ అదో మొక్కని కెమెరా ఒకటి చిన్న ఘాటే కదా, 4 రోజులు తగ్గిపోద్ది. సీను ఎక్కడికి? రాజోలరా కూతురు ప్రెసిడెంట్ గారు తోటకర్తి పెట్టావా? అలాగేరా. ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంతో జక్కనకంట మోసలు తెచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు, అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే. ఈ మాటలకేం తక్కువ లేదు, 60 కిలో అడిగి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. సరసాలాడ్డానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు. అదేంటి అట్ట అంటావు? ఉండటానికి ఇల్లు, ఇంట్లో ఫర్నిచరు, నడుముకి వడ్డానం, నట్టింట్లో పందిరి మంచం, ఇవన్నీ డబ్బులు తీయకుండానే వచ్చాయా? అబ్బా అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు, బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు, ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు, అంతేగా. మీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది. మూడులో ఉన్నప్పుడు నిజాలు కక్కిస్తారు, ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు. ఒసే ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుముకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దిగావరా? నీ బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు. ఎవరైటి? సీను. ఎవడో పార్వతమ్మ కొడుకేనా? అవును, నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేశాడంట తెలుసా? ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు, నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవన్నారు ఎదవల్ని. అయినా
ఎదవలని ఎదవలని చేయటం ఘనకార్యమా ఏంటి? ఏంటి ప్రెసిడెంట్ గారు, రాజోలు వెళ్తున్నాను, బలానికైనా నాటు మంది కావాలా? పంకజం బయట జాగ్రత్త. ఈ మధ్య నీకు పక్కపక్కలు బయట జారడాలు ఎక్కువైపోయాయి, ఒళ్ళు అదుపులో పెట్టుకో. అయ్యగారు, అబ్బాయి గారు ఫోన్ చేశారండి, మళ్ళీ ఒక గంటకు ఫోన్ చేస్తా అన్నారు. సరే సరే నువ్వు